నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్ అప్డేట్ చూద్దాం. బిఎన్ రెడ్డి పరిధిలోని చైతన్య నగర్లో శంకరాభరణం హోటల్ను ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. నిర్వాహకులు మాట్లాడుతూ, శంకరాభరణం హోటల్ దినదిన అభివృద్ధి చెందాలని, మంచి రుచికరమైన వంటలు అందిస్తూ ఇక్కడ అన్ని రకాల టిఫిన్స్, స్నాక్స్ లభిస్తాయని, కరోనా మహమ్మారి కారణంగా అన్ని రకాల భద్రతా నియమాలు పాటిస్తూ శంకరాభరణం హోటల్ శుభ్రతతో నిర్వహిస్తామని నిర్వాహకులు సుమన్ కుమార్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని బ్రాంచ్లు పెట్టడానికి ముందుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో అరుణ్ కుమార్, సాయి అఖిల్, సుజిత్ కుమార్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సుమన్ అండి. ఇక్కడ మేము బిఎన్ రెడ్డి నగర్లో చైతన్య నగర్ సంపూర్ణ నగర్ అండ్ వెనకాల శంకరాభరణం అని చెప్పి ఒక ఫుడ్ కోర్ట్ లాంచ్ చేశాము. ఈ శంకరాభరణంలో వచ్చేసి మన దగ్గర ఉదయము సాయంకాలము బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, అండ్ మధ్యాహ్నం నుంచి చైనీస్ ఐటమ్స్ ఉంటాయి. చాట్, పావుబజ్జీ, లస్సీ, జ్యూసెస్, ఎండాకాలం కాబట్టి అవి కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మంచి క్వాలిటీతోని మేము ఫుడ్ ఇస్తున్నాము. అంటే ఇక్కడ పామ్ ఆయిల్ అలాంటిది వాడకుండా ప్యూర్ రిఫైన్డ్ ఆయిల్ వాడకం కానీ, మంచి బాస్మతి రైస్ ఇవ్వడం కానీ, ఫ్రెష్ వెజిటేబుల్స్ కానీ యూస్ చేసి, అన్ని హైజీనిక్తోని శానిటైజర్ మెయింటైన్ చేసుకుంటూ, అందరు మాస్కులు ధరించుకుంటూ, సో మంచి క్వాలిటీతోని మేము ఫుడ్ ప్రిపేర్ చేసి ఇస్తున్నాం పబ్లిక్కి. అది కూడా అతి తక్కువ ధరలతో, ఈ చుట్టుపక్కల ఎక్కడ లేకుండా కూడా రీజనబుల్ ప్రైస్తోని మంచి క్వాలిటీతోని మేము ఫుడ్ ఇస్తున్నాము. సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే సపోర్ట్ చేయాలని చెప్పి అందరికీ కోరుకుంటున్నాము. ఇది ఏంటంటే ఏదో కమర్షియల్ కోసము, దానికోసమని మేము పెట్టకుండా కాకుండా, మామూలుగా ఈ కోవిడ్ తర్వాత మేము కూడా కార్పొరేట్లో పనిచేసేవాళ్ళము. సో ఉద్యోగాలు పోయి ఎలాంటి నిరాశ పడకుండా మేము సొంతంగా ఇట్లా పెట్టుకొని 4 మెంబర్స్ కలిసి పెట్టుకున్నాము. మాతో పాటు ఒక 15 మంది ఎంప్లాయీస్ కూడా, లాక్డౌన్ తర్వాత ఉద్యోగం పోయిన మాస్టర్లు, సర్వీస్ వాళ్ళు అందరినీ తీసుకొని ఒక 15-20 మంది కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ యూజ్ చేస్తున్నాము, శానిటైజర్స్ యూజ్ చేస్తున్నాము, మాస్క్స్ యూజ్ చేస్తున్నాము. అన్నీ ప్రజెంట్ ఉన్న మనం దీన్ని అన్నిటినీ మనం కరెక్ట్ చేసుకుంటా వెళ్తున్నాం సార్. మీరు అందరూ ప్రజెంట్స్ కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మనది క్వాలిటీ ఇంపార్టెంట్ అండి. మనకి రేట్స్కి గురించి కంపారిజన్ అయితే అన్నిటికంటే మనది లో ఉన్నది, కానీ క్వాలిటీ మాత్రం మేము హై ఇవ్వాలనుకుంటున్నాం అనమాట. అంటే ఒక అందరూ బండ్ల పైన కానీ ఇవన్నీ ఎట్లా టేస్ట్ ఉంటున్నాయి, మనది ఇంకా దానికి సేమ్ ఇంకా హై టేస్ట్ ఉండాలని చెప్పేసి మనం హై క్వాలిటీ యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు బయట తినేదానికంటే ఇప్పుడు ఈ కోవిడ్ సిచ్యువేషన్స్లల్లో ఆ ప్లేట్స్ కానీ అక్కడ ఎక్కువ హడావిడిగా ఉంటుంది కదా, అందుకే అని చెప్పి మేము ఏం చేసామంటే సపరేట్ టేబుల్స్ వేసాము, మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాము, అన్నిటికి శానిటైజర్ యూజ్ చేస్తున్నాము. మాస్టర్స్ కూడా అందరు మాస్కులు, క్యాప్స్ కానీ ఇట్లాంటివన్నీ మెయింటైన్ చేసుకుంటూ యాక్చువల్లీ ఏంటంటే శంకరాభరణం పెట్టడానికి రీజన్ వచ్చేసి మేము మ్యూజికల్ థీమ్ ఇవ్వాలనే ఆలోచన. మేమందరం కూడా రెగ్యులర్గా మేము జాబ్ చేసుకునేటప్పుడు స్ట్రెస్ నుంచి రిలీఫ్ కావడానికి ఎక్కువగా మ్యూజిక్ వినేవాళ్ళం. సో మేమంతా మ్యూజిక్ అడిక్టెడ్ అనమాట. సో ఆ రిలేటెడ్ ఇవాళ రేపు బయటికి వెళ్ళినా కూడా చాలామందికి స్ట్రెస్తోనే ఉంటారు. బయట తినడానికి వెళ్ళినా కూడా వాళ్ళు హడావిడిగా స్ట్రెస్లో ఉంటూనే తింటారు. సో ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ ఇవ్వడానికి అని చెప్పేసి మేము ఈ సరౌండింగ్స్ మొత్తము మ్యూజికల్ థీమ్ అలాంటిది ఇవ్వడం జరిగింది. సో మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్లో ఈ స్టోర్ పెట్టాలి అన్న కాన్సెప్ట్లో వచ్చేసి శంకరాభరణం అని పెట్టామన్నమాట. ఎందుకంటే ఆ టైటిల్లోనే ఉంది ఆ మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి. మా ఎన్విరాన్మెంట్ కూడా మేము అలాగే క్రియేట్ చేసాము. అక్కడ ఉన్న ఫ్లెక్సీలు కానివ్వండి, ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారి ఫోటో ఒకటి పెట్టాము మేము. సో అలా దానికోసం అని పెట్టడం, 90s 80s వాళ్ళని టచ్ చేయాలి అన్న కాన్సెప్ట్లోనే పెట్టాము మేము. మళ్ళీ రాగి జావ, రాగి దోశ, సజ్జ దోశ అలాంటివి హెల్త్కి రిలేటెడ్వి కూడా ప్లానింగ్ ఉంది. సో ముందు ఇంప్లిమెంట్ చేస్తామని మేము కోరుకుంటున్నాము. అలాంటిది చాయ్లో కూడా కొన్ని వెరైటీస్ పెట్టాలి. ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత చాలామంది లెమన్ టీ యూజ్ చేయడం జరిగింది, అలాంటివి ఉన్నాయి. సో అవి కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాం తొందరలోనే. డ్రింక్స్ అలాంటివి కాకుండా మన నేటివిటీకి తగ్గట్టు లస్సీ, బటర్ మిల్క్ పెట్టడం జరిగింది. అరేటెడ్ డ్రింక్స్ అని కాకుండా మేజర్గా మా హైలైట్ చేయడం ఏంటంటే లస్సీ, బటర్ మిల్క్. కొంతమంది కావాలనుకున్న వాళ్ళకి సాఫ్ట్ డ్రింక్స్ అవి ఇలాగ ఉంటాయి. కాకపోతే మేము మేజర్గా ఫ్రూట్ జ్యూస్, ఐస్ అలాంటివి వేయకుండా ఐరన్ లస్సీస్, బటర్ మిల్క్ మేము ప్రిఫర్ చేస్తున్నాం. ఇది సక్సెస్ అవుతే ముందు ఇలాంటివి ఎన్నో చేయాలి. పబ్లిక్ సపోర్ట్ కావాలి. పబ్లిక్ సపోర్ట్ ఉంటే మేము ఎక్కడికైనా వెళ్తాం. ఇంకా 200 మందికైనా ఉద్యోగాలు కల్పిస్తాం అట్లే.
మెదక్ జిల్లా కేంద్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతి నెల 2 మరియు 16వ తేదీల్లో మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి సమస్యల పరిష్కారం కోసం మీకోసం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని అప్పటికప్పుడు పరిష్కారం అయ్యే సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ నంబర్ నుంచి తర్వాత కాల్ చేయండి. నీ నంబర్ లేదు అవి ఎంత వస్తుంది, ఎంతెంత పరిష్కారం అవుతుంది కావాలి? ఫోటో బస్ వచ్చింది కదా ఆఫీస్ కొనసాగించాలని చెప్పేసి
నిర్ణయించుకోవడం జరిగింది. హాలిడే వచ్చిన రోజు కనీసం హాఫ్ డే అన్నా మీకోసం ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి మేము డిసైడ్ చేసుకున్నాము. కాబట్టి మరి అందరు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎవ్రీ సిక్స్టీన్త్ సెకండ్ తప్పకుండా మెదకులు అవైలబుల్ ఉండి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ధన్యవాదాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ బృందావన్ హోటల్లో ధనార్జనే ధ్యేయంగా వినియోగదారుల ఆరోగ్యాలతో చెలగటమాడుతూ కుళ్లిన పదార్థాలను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ రోజు హోటల్కు వచ్చిన ఓ వినియోగదారుడు చికెన్ తందూరి ఆర్డర్ చేయగా ఆ చికెన్ తందూరి పూర్తిగా దుర్వాసన రావడంతో పాల్వంచ మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పాల్వంచ శానిటరీ ఇన్స్పెక్టర్ వాణి అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తనిఖీ చేయగా ఫ్రిడ్జ్లో కుళ్లిన పదార్థాలు కనిపించడంతో హోటల్ యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ నిబంధనలు పాటించకపోవడంపై వ్యక్తం చేశారు. హోటల్కు 15,000 రూపాయల జరిమానా విధించారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే హోటల్ సీజ్ చేస్తామని హెచ్చరించారు. బార్లో సర్వ్ చేసిన ఫుడ్డు స్మెల్ వస్తుందని చెప్పి మాకు అర్థం కావాలి. హుటాహుటిన మా జవాన్లందరినీ తీసుకొని ఇక్కడికి వచ్చి స్మెల్ అదంతా చూస్తే నిజంగానే కుళ్ళిపోయి ఉంది. అది కిచెన్లో మొత్తం చెక్ చేసాము. కిచెన్లో కొంచెం అపరిశుభ్రమైన వాతావరణంతో పాటు కుళ్ళిన కొన్ని పదార్థాలు దొరకడం వల్ల దాన్ని సీజ్ చేసాము. వాళ్ళకి యాజమాన్యానికి 15,000 జరిమానా చేయించడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మున్సిపాలిటీ పరిధిలోని పలు అభివృద్ది కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని రావికంటిపేట గ్రామంలో ప్రపంచ బ్యాంక్ నిధులతో చేపట్టిన ఆంధ్రప్రదేశ్ సమీకృత సాగునీరు వ్యవసాయ పరివర్తన పథకం కింద సుమారు 50 లక్షల నిధులతో రావికంటిపేట గ్రామంలో పురా చెరువు పనులను శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీ కార్యాలయం దగ్గరలో ఉన్న బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార ప్రాజెక్టు కార్యాలయ భవనాన్ని సుమారు 1,80,00,000 నిధులతో పనులు పూర్తి చేసిన భవనానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ రోజు నుండి ప్రతి సచివాలయంలో సుమారు 45 సంవత్సరాలు దాటిన పురుషులకు స్త్రీలకు కోవిడ్ వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, మండల పార్టీ అధ్యక్షులు తమ్మినేని శ్రీరామ్మూర్తి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు మున్సిపల్ కమిషనర్ రవి సుధాకర్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. చెరువు గురించి వ్యాక్సిన్ వేస్తుంది వ్యాక్సిన్ చూసి
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలో స్థానిక బేతస్త బాప్టిస్ట్ చర్చి నందు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శుభ శుక్రవారం ఆరాధన నిర్వహించారు. ఇందులో భాగంగా క్రీస్తు శిలువలో పలికిన 7 మాటలను సంఘ సభ్యులు వివరించారు. ఈ సందర్భంగా సంఘ కాపరి రవికుమార్ మాట్లాడుతూ అందరికీ యేసుక్రీస్తు నామంలో గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేసి అనేక విషయాలు వివరించారు. ఈ ఆరాధనలో సంఘ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. బేకనములు నెరవేరినట్లుగాను ఏవైతే పాతయి బంధనలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయా ప్రవక్తులను ప్రేరేపించి వాయించినాడో వాటన్నిటి యొక్క నెరవేర్పుగా యేసు క్రీస్తును బంధించడం అనేటువంటివి జరిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వాస్తవానికి ఈ పరిస్థితులన్నీ కూడా ఎప్పుడు సంభవించాయి అని మనం ఆలోచన చేస్తే పస్కా పండుగ దినాన ఇవి అంతా కూడా జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇశ్రాయేలీ ప్రజలు సంవత్సరంలో మొదటి నెలలో వారు దేవుడు వారికి ఆజ్ఞాపించినటువంటి రీతిగా పస్కా పండుగను చేసుకుంటూ ఉంటారు. నిర్గమకాండము 12వ అధ్యాయము మొదటి 13 వచనాలలో కూడా ఇది వారికి దేవుడు నియమించినటువంటి కట్టడ. కాబట్టి ఆ యొక్క పస్కా పండుగలో వారు ఏమి జ్ఞాపకం చేసుకుంటారంటే వారి పితరులను దేవుడు ఐగుప్తులో నుంచి ఏ రీతిగా విడిపించినాడో, 40 సంవత్సరాలు ఏ రీతిగా అరణ్యంలో నడిపించినాడో, ఏ రీతిగా మీ అందరికీ కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ దినము క్రైస్తవ లోకానికి చాలా ప్రత్యేకమైనటువంటి దినం. ఎందుకంటే సర్వమానవాళ్ళు పాప పరిహారార్థముగా ప్రతి ఒక్కరి పాపముల నుంచి విడిపించటంగాను దేవుడే యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన మనందరి పాపముల కొరకు కూడా సిలువలో రక్తమును చిందించి ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మతము ప్రతి మత గ్రంథము చెప్పేటటువంటిది రక్తము చెందించకుండా పాపక్షమాపణ లేదు అనేటువంటి సత్యాన్ని ఒప్పుకుంటూ ఉన్నది. కాబట్టి ఆ రీతిగా ప్రతి మానవాళిని కూడా ఆ రక్తము ద్వారా విడిపించటకు గాను పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఈరోజు మరి సిలువ వేయటం జరిగింది. వాస్తవంగా ఎవరైనా చనిపోయిన రోజుని అది అందరూ కూడా బ్లాక్ డేగా జరిపించుకుంటారు, అది చీకటి దినంగా పరిగణిస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభువులు వారు చనిపోయినటువంటి ఈ దినమును హోలీడేగా గుడ్ ఫ్రైడేగా గ్రేట్ ఫ్రైడేగా కూడా బిలీవ్ చేస్తూ ఉంటారు. ఎందుకనంటే ఆయన సిలువలో మరణించినటువంటి ఆ మరణము ఆయన చిందించినటువంటి రక్తము యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవాళికి కూడా పాపక్షమాపణ అనుగ్రహించింది. ఆయన సిలువలో నుండి ఆయన ప్రేమను మానవాళికి చూపించాడు, క్షమాపణను మానవాళికి చూపించాడు, కృపను మానవాళికి చూపించినాడు. ఈ రీతిగా ఆయన దగ్గరకు వచ్చేటటువంటి వారు అందరికీ కూడా ఆయన క్షమాపణతో పాటుగా మానవుడి లోకంలో ఏదైతే కోరుకుంటున్నాడో అటు మంచి జీవితంతో పాటు ఈ లోకంలో మన జీవితాన్ని ముగించిన తర్వాత నిత్యము స్వర్గంలో పరలోకంలో ఆయనతో ఉండేటటువంటి జీవితాన్ని అనుగ్రహించుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి మీ అందరూ కూడా ఈ సమయంలో మరి యేసుక్రీస్తు దివ్య నామంలో మీ కుటుంబాలన్నీ కూడా దీవించబడాలని ఆశీర్వదింపబడాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. హైదరాబాద్ లింగోజీగూడ డివిజన్లో బీజేపీ నాయకులు ప్రజల సమస్యలపై పాదయాత్ర నిర్వహించారు. ప్రతిపక్షంలో గెలిచిన ఎమ్మెల్యే అధికార పక్షంలోకి వచ్చి అభివృద్ధి చేస్తారని, ప్రజలను మోసం చేశారని, 2 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి చేయలేదని బీజేపీ నాయకులు మండిపడ్డారు. పార్టీ మారి పదవులు తీసుకుని ఆయన మాత్రమే అభివృద్ధి చెందారని, నియోజకవర్గంలోని అభివృద్ధిని గాలికి వదిలేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, చంపపేట డివిజన్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి తెలిపారు. లింగోజీగూడ డివిజన్ అభివృద్ధి అస్తవ్యస్తంగా తయారైందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బీజేపీకి మరోసారి అవకాశం కల్పిస్తే కేంద్ర నిధులతో అభివృద్ధి చేస్తామని బీజేపీ నాయకులు అన్నారు. మోసపూరితమైన వాగ్దానాలతో లింగోజీగూడ ప్రజలను మరోసారి మోసం చేయడానికి ఎమ్మెల్యే మాజీ కార్పొరేటర్ ప్రయత్నిస్తున్నారని బీజేపీ నాయకులు మండిపడ్డారు. ఒకటే ఒకటి గౌరవ ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నాము, నువ్వు ప్రతిపక్ష పార్టీలో గెలిచినావు, అధికార పార్టీలో ఉంటే నా నియోజకవర్గాన్ని
అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటా అని చెప్పినావు. ప్రజలను మోసపూరితమైన ఆలోచన చేసి నీ మోసపు ఆలోచనతోనే ప్రజలను మోసం చేసి నువ్వు అధికార పార్టీలో జాయిన్ అయినావు. మరి 2.5 సంవత్సరాలు అవుతున్నది ఈ సమస్య. దశాబ్దాల కాలం నుంచి ఈ లింగోత్కుడ నివాసంను వెంటాడుతూ ఉన్నది. చిన్నపాటి వర్షం వస్తే ఎవరి కుండుకు మీద నిలబట్టని పరిస్థితి. ఇలా పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ హాస్పిటల్ వాళ్ళన్నా కానీ స్కూల్కి వాళ్ళు కానీ స్కూల్ వ్యాన్ కానీ అంబులెన్స్ కానీ మహిళలు బయటికి వెళ్ళని పరిస్థితి. ఈ అంత దయనీయ పరిస్థితిలో ఇప్పుడు వచ్చేసి ఈ 2.5 సంవత్సరాలు మళ్ళీ ఒకసారి హామీ ఇస్తున్నాను నేను అభివృద్ధి చేస్తా అన్నాడు. నీకు అభివృద్ధి చేస్తానికే 2.5 సంవత్సరాలు అవకాశం ఇచ్చిర్రు. నువ్వు అభివృద్ధి చేయలేనని మొన్న ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ పట్టం కట్టారు. కాబట్టి మళ్ళీ ఒకసారి మేము చెప్తా ఉన్నాము, ఇది ఎమ్మెల్యే గారి మోసపూరితమైన ఆలోచన. ఈరోజు అధికార పార్టీలు పోయాయి, ఆయన మాత్రం అభివృద్ధి అయ్యిండు, నియోజకవర్గం అభివృద్ధి కాలేదు, ఆయన మూసీ పరివాహక చైర్మన్ అయ్యిండు, కానీ లింగోజుల ప్రజలకు ఏ మొరుగు పెట్టిండో ముందా చెప్పిన తర్వాత నువ్వు ఓటాడడానికి నైతిక అర్హత నీకు ఉంది, నీకు నైతిక అర్హత ఓటాడడానికి లేదు. నువ్వు ఇల్లు ట్యాక్స్ తగ్గిస్తావు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పినావు. అదేవిధంగా పట్టాల సమస్య ఉన్నది, ఇక్కడ రీసెంట్ సమస్య తీరుస్తా అని చెప్పినావు. అదేవిధంగా ఇక్కడ గ్రీన్ పార్క్ కానీ ఎప్పుడే సమస్య తీస్తున్నావు. అనేక సమస్యలు చెప్పి నువ్వు అది సాగు చూపెట్టి పార్టీ మారినావు. కాబట్టి ఏ విధంగా ఏ సమస్య కోసం పార్టీ మారినావో ఆ సమస్యను తీర్చిన తర్వాత ఆ అప్రూవ్ చేసిన తర్వాతనే నువ్వు తిరగడానికి నీకు పూర్తిగా నైతిక అర్హత ఉంది. కాబట్టి ఖచ్చితంగా లింగోజ ప్రజలకు వాళ్ళకు పూర్తిగా విజ్ఞులైన తెలుసు మీకు. మీ సమస్య భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా దీని మీద పోరాడినా మేము. మొన్న వరదలు వచ్చినప్పుడు కానీ అదేవిధంగా ప్రతి లబ్ధిదారికి లబ్ధి చేరాలని చెప్పి పోరాడినాం. ఈ సమస్య పరిష్కారం సాధ పరిష్కారం కావాలని చెప్పి పోరాడినాం. ఒక ప్రణాళిక బద్ధకంగా లేకుండా ఇష్టానుసారంగా రోడ్లు దొవేసి మేము బాక్స్ అయిన కాంట్రాక్టర్ల కొమ్ము కాసుకుంటూ కాంట్రాక్టర్ల కోసం కమిషన్ల కోసం పనులు చేస్తే తప్ప సమస్య పరిష్కారం కోసం పనులు చేస్తలేదు. దాన్ని బట్టి ఈరోజు మీరు తిన్నారు బట్టి అర్థమవుతుంది. కాబట్టి దీని మీద మేము పోరాడతాము. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చానని శాశ్వత పరిష్కారం కోసం దీన్ని ఈ ప్రణాళిక చేపడతాము. కాబట్టి ఒకసారి మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పి విజ్ఞాన ప్రజలకు వినియోగ ప్రజలకు అందరికీ పేరు పేరు కోరుకుంటా ఉన్నాం. గత సంవత్సరం కాలం నుండి కరోనా మహమ్మారి కారణంతో విద్యా సంస్థలు నడవకపోవడం వల్ల ప్రైవేటు విద్యా సంస్థల ఉపాధ్యాయులు ఉద్యోగాలు లేక స్కూళ్లు నడవక సతమతం అవుతున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దవూర బ్రహ్మయ్య ఎల్బీ నగర్ లో మీడియా సమావేశంలో పేర్కొన్నారు. కొంతమంది ఉపాధ్యాయులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఈ దుర్భర పరిస్థితి నుంచి ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఎంతైనా ఉందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చి 7 సంవత్సరాలు గడుస్తున్నా ప్రైవేటు విద్యా సంస్థల ఉపాధ్యాయులకు భరోసా కల్పించలేదని బ్రహ్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల పక్షాన దిగి రాలేని పక్షంలో బీసీ సంక్షేమ సంఘం తరపున ఉపాధ్యాయులు కార్మికుల పక్షాన పోరాటం చేస్తామని బ్రహ్మయ్య వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆల్రెడీ సెక్రటరీ శంకరన్న, కార్యదర్శి యాదగిరి, అంజి చంద్రశేఖర్, దిలీప్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము గత సంవత్సరం నుంచి ప్రైవేట్ టీచర్లు రోడ్ల మీద ఉండే పరిస్థితి ఏర్పడ్డది. కొంతమంది టీచర్లకైతే వీళ్ళకు ప్రభుత్వం భరోసా కల్పించకపోవడం గాక అది రోడ్ల మీద కూరగాయలు పాల బూతులు పెట్టుకుని అమ్ముతురు. వాళ్ళని చూసి మాకు చలించిపోతుంది. ఎందుకంటే విద్యా సంస్థలు బంద్ చేయడం ఒక నెల 2 నెలల గురించి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల గురించే ఇది చేసిరు. ఈ ప్రభుత్వము కేసీఆర్ ఈ ప్రైవేట్ టీచర్లకు ప్రైవేటు కాలేజీ లెక్చరర్లకు కార్మికులకు భరోసా కల్పించకపోవడంతో పాటు వీళ్ళకి ఇంతవరకు కూడా ఏ ఒక్క రోజు కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడి 7 సంవత్సరాలు నడిచిన కూడా ఒక్కరోజు కూడా ఈ ప్రైవేట్ టీచర్లు ఇంతమంది ఉన్నా వీళ్ళకు ఇప్పటికైనా వీళ్ళకు భరోసా కల్పించి వీళ్ళకు మంచి అవకాశం ఇవ్వాలని చెప్తున్నా. ఎందుకంటే ఈ సంక్షేమ సంఘం నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము. మా సంక్షేమ సంఘంలో ఉన్న పెద్దలు కూడా దీని గురించి మీటింగులు చేస్తారు. మేము కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు తెలంగాణ వ్యాప్తంగా మొత్తము అందరూ ఏకమై ఈ టీచర్లకు ఈ కార్మికులకు అందరికి భరోసా కల్పిస్తాను నేను మనవి చేస్తున్నాను. జేబీసీ ప్రైవేట్ ఉద్యోగులను వెంటనే జేబీసీ ఆర్కృష్ణయ్య గారి నాయకత్వం పెద్ద ఊరు బ్రహ్మయ్య గారి నాయకత్వం ప్రైవేటు లెక్చరర్లని ఆదుకోవాలని చెప్పేసి బిఎన్రెడ్డి నగరంలో బీసీ సంఘం వెలిపేర్ ప్రధాన రాష్ట్ర కార్యదర్శి బ్రహ్మయ్య గారు, అదేవిధంగా మన బీసీ సంఘ పదవి తీసుకున్నటువంటి యాదన్న గారు,
చంద్రశేఖర్ అన్న గారు, దిలీప్ గారు, శంకర్ గారు, అంజు గారు, ఈరోజు మేము మా యొక్క కర్తవ్యం ఏంటి అంటే ప్రైవేటు లెక్చర్లను ఆదుకోవాలి. అంటే రాష్ట్రం ఏర్పడే కాంచి ఇప్పటి వరకు కూడా ఇలాంటి దౌర్భాగ్యం పరిస్థితి ఎప్పుడు రాలేదు. ఇలా ప్రైవేట్ టీచర్లు రోడ్ల మీద ఉపాధి కూలీలు చేసుకునేట స్థాయి అనేది ఎదిగిపోయింది. మరి ఏంది వాళ్ళ పరిస్థితి ఏంది అంటే సంవత్సరం మొత్తం పేరు మీద ఒక్క నెల జీతం కూడా తీసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఏదో నిన్న మొన్న స్టార్ట్ చేసి 1 మంత్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం ఒకటే ఒక నెల స్టార్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే ఆపేసరికి వాళ్ళ యొక్క ఫ్యామిలీలు రోడ్డు మీద పడ్డాయి. వారిని ఏ విధంగా ఆదుకోవాలి? ఇలా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రైవేట్ మొత్తం కూడా గవర్నమెంట్ కంటే ప్రైవేట్ లెక్చర్లు ఎక్కున్నారు, ప్రైవేట్ టీచర్లు ఎక్కున్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏంది, వాళ్ళ జీవితాలు ఏంది, ఏ విధంగా ముందుకెళ్ళాలి? ఇలాంటి ఉద్యమం ఈ విధంగా చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వంపై మా వైఖరి అంటే బీసీ సంఘం తరఫుకి వెళ్ళి వైఖరి తెలియజేయబడుతుంది. ముందు ఇంకా ఓపెన్ చేయనట్లయితే మేము ధర్నా చేయడం జరుగుతుంది. ఆ ధర్నా కూడా ఎలా ఉంటుందంటే యావత్ తెలంగాణలో బీసీ అందరూ కూడా పిలిచి ప్రైవేట్ లెక్చర్లను ఆదుకోవాలని చెప్పేసి ఒక ఉద్యమ రూపంలో తీసుకురావడానికి ఈరోజు మేము సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రాథమిక పాఠశాల నందు మహాత్మా గాంధీ మరియు సరస్వతీ దేవి విగ్రహావిష్కరణ అశ్వరపేట ఆదివాసి సంఘం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఎంపీపీ శ్రీరామ్మూర్తి, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వేణుగోపాల్ మరియు జిల్లా గవర్నర్ హనుమంతరావు, జగదీష్ కుమార్ పాల్గొని విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో విగ్రహదాత కంచర్ల రామారావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్వైఎస్ఎస్ సంఘం అధ్యక్షులు వెంకటేశ్వరరావు, మహేశ్వరరావు, కొత్తూరు రాజా తదితరులు పాల్గొన్నారు. మా ప్రయత్నం మేము చేస్తాం, మా ప్రయత్నం మేము చేసిన కానీ మళ్ళీ మీరు రాజకీయాలు అంటగడతారు. ఏర్పాటు కూడా మనందరం కలిసి చేద్దారు, ఎందుకంటే ఆమె ఇస్తుంది కాబట్టి. అలాంటి కార్యక్రమం కూడా పెట్టుకున్నారు. నేను తహసీల్దార్తో మాట్లాడతాను, మాట్లాడి ఒక న్యాయం చేసేది ఏర్పాటు చేస్తారు. కానీ మీరు అర్జెంటుగా ఆ యొక్క తీసేశారనుకోండి, తొందరలోనే తిరిగి చుట్టూ గ్రాంట్గా కూడా మనం ప్రహరీ వాళ్ళు కూడా పెట్టిద్దాలి. నేను మా గ్రాంట్లు ఏమొచ్చినా కూడా అందులో ప్రహరీ వాళ్ళు పెట్టిస్తానని మీకు ఈ సందర్భంగా చెప్తున్నాను. నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్మన్ సునీతారెడ్డి, తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తాలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా ఆలయ ఈవో ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు శివప్ప, ప్రభు శర్మలు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. త్వరలోనే నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో కాళేశ్వర నీళ్లు రప్పించి తాగునీరు, సాగునీరు అందించి రైతన్నల కష్టం దూరం చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజు నాయక్, జడ్పీటీసీ కవిత అమర్ సింగ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు వెంకటేశ్వర్లు రెడ్డి, నర్సాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నహీమోద్దీన్, తునికి గ్రామ సర్పంచ్ సాయిలు, ఉప సర్పంచ్ మాణిక్యరెడ్డి, ఆలయ సిబ్బంది, భక్తులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక్క నిమిషం అప్పటి నవదుర్గాం మహాకాళీ, బ్రహ్మ విష్ణు శివాత్మికాం, త్రికాల జ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీ. ఆ శక్తి స్వరూపిణీ దేవతాం నమః.
గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో గెలాక్సీ బార్ అండ్ రెస్టారెంట్ లో గత నెల జరిగిన బత్తుల గోపీనాథ్ అనే యువకుడి హత్య కేసులో 9 మంది ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ముద్దాయిల వివరాలను మీడియా సమావేశంలో వివరించారు. మృతుడు గోపీనాథ్ ముద్దాయిలను డబ్బు కోసం బెదిరిస్తూ ఉండేవాడిని, మృతుని బెదిరింపులు తట్టుకోలేక హత్య చేసినట్లు ఎస్పీ తెలిపారు. వీరిలో ఒకరు బాల నేరస్తుడు ఉన్నట్లు, వారి వద్ద నుండి హత్యకు ఉపయోగించిన వేట కొడవళ్లు కర్రలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. 22వ తేదీ గెలాక్సీ బార్ రెస్టారెంట్లో జరిగినటువంటి గోపీనాథ్ అనే ఒక ప్రాపర్టీ అఫైడర్ని మర్డర్ చేసిన కేసులో ఈరోజు సాయంత్రం నగరపాలక సిఐ గారు ముద్దాయిలు అమ్మని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో 9 మంది ముద్దాయిలు, అందులో 8 మంది మేజర్లు అయితే ఒక ఏనైనా అంటే అయినా జూనైల్ ఇన్కాన్స్టిట్యూషనల్ అయితే ఈ మర్డర్లో విక్టిమ్ అయినటువంటి గోపీనాథ్ చెడు వ్యసనానికి లోనై తన స్నేహితులందరినీ కూడా డబ్బులు డిమాండ్ చేయడం, హై హ్యాండెడ్గా యాక్ట్ చేయడం చేస్తూ ఉంటాడు. దానిలో భాగంగా 22వ తేదీ మన ఇక్కడ ముద్దాయినటువంటి కగ్గ వెంకటేష్ ఇదియాస్ రెబల్, అదేవిధంగా షేక్ మస్తాన్ ఇదియాస్ చికెన్ కొట్టు మస్తాన్ వీళ్ళిద్దరినీ డబ్బులు డిమాండ్ చేస్తాడు. డబ్బులు డిమాండ్ చేసినప్పుడు వాళ్ళు తమ దగ్గర డబ్బులు లేవని సమాధానం చెప్పిన వెంటనే అందులో కగ్గ వెంకటేష్ని రాయి పెట్టి కొడతాడు. ఈ మర్డర్ చేసినట్టు వీళ్ళంతా కన్ఫెషన్లో చెప్తా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా బేసికల్లీ చిన్న చిన్న పెట్టి అఫెన్సెస్ చేసుకుని, పెట్టి ప్రాపర్టీ అఫెన్స్ చేసుకుని జీవనం సాగిస్తూ ఉంటారు. వచ్చిన డబ్బులతో కొద్ది వ్యసనాలు లైక్ లిక్కర్ లేకపోతే గాంజాయి ఇట్లాంటి వాటికి అలవాటు పడి జీవనం సాగిస్తూ ఉంటారు. అటువంటి వ్యసనం కోసం ఈ డబ్బులు అర్థించడం జరిగింది. మృతుడు దాన్ని వీళ్ళు స్వీకరించలేదు. దానికి మరింత కోపం వచ్చినటువంటి మృతుడు మరొకసారి కొట్టడం వల్ల వీళ్ళు కూడా విసిగిపోయి ఇంక ఎట్లాగానే వీళ్ళని అంతమందించాలి అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. సో ఇందులో మర్డర్ జరిగిన వెంటనే సీన్లోకి దిగినటువంటి నగరపాలక పోలీస్ మళ్ళీ ఇంకోసారి డబ్బులు లేవని చెప్పినప్పుడు మళ్ళీ కొట్టే పరిస్థితి వస్తుంది. సో ఇట్లా దీన్ని ఇటువంటి హైలాండ్ యాక్ట్ని మనం భరిస్తా పోతాం అంటే గణనాలు చేస్తాం అనే ఉద్దేశంతో కక్క వెంకటేష్ తన బ్రదర్ అయినటువంటి కక్క వెంకట నరసయ్య ఇంకొక మరొక 5 మందితో కలిసి ఈ గోపీనాథ్ని ఎట్లాగైనా అంతమందించాలి అని చెప్పి కొన్ని కత్తులు వేట కొడవలు సంపాదించి వాటితో ఆ బార్ దగ్గర ఉన్నటువంటి ఈ గోపీనాథ్ని అటాక్ చేసి చంపడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఇక్కడ ముద్దాయిలు కానీ లేకపోతే విక్టిమ్ కూడా అందరూ కూడా ఫ్రెండ్సే. వీళ్ళెవరి మీద కూడా ఎటువంటి రౌడీ షీట్స్ ఏమి లేవు. కేవలం డబ్బులు అడుగుతున్నాడు, కొద్ది హై హ్యాండ్గా బిహేవ్ చేస్తున్నాడు, లేకపోతే ఇట్లాగా ఇంతకుముందు కూడా వీళ్ళు డబ్బులు అడిగి ఇద్దరు అందరి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి, ఏదో పిచ్చాపాటి ఖర్చుల కోసం వాటి కోసం అట్లాంటి పరిస్థితుల్లో
రైట్ ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.